Hi guys, this is Virendra and welcome to my channel. Guys, chaala rojula tarvata malli bike repairing video. Guys, na Avenger bike kosarki gear shifting position aithe koncham sarigga ledanamata. Correct ga gear aithe shift avatledu. Ee problem ki nenu showroom ki teeskelthe daggadaga 3000 daaga avutundani chepparu. Ita mechanics untaru kada, ayaniki choopiste maaku telisina mechanic ki 500 below na avutundani cheppesi annaru. So asala gear shifting rod poyinda lopala em poyini enti anedi complete information ee video lo teliyestanu. Guys, meedi Avenger bike ay undi meeku gear shifting problem aithe meeku 500 below ne ayipothundi, ekkuva aithe avvadu, meeru gurtu pettukondi. Meeku showrooms lo bayata ekku mechanics cheppina sare anta meeru akkarla, mottham gear shifting rod mottham kalipina 300 rupees showroom lone dorukutundi. Guys, first time man channel visit chesinatlayite man channel subscribe chesukondi, alage pakkana unna bell symbol click chesi activate chesukunte nenu video post chesina gaane notification dwara video ni cherutundi. Man channel ossarki motor vlogging content alage tours alage bike repairing related videos aithe vastu untayi. Guys, inka manam topic loki velipodam. Guys, first manam engine clutch plate side aithe open cheyali. So first nadi brake lever edaithe untundo back brake de adu aithe open chesaru, alage engine cap aithe right side cap aithe open chestunnaru. సో మీకు ఇక్కడ చూడొచ్చు, ఓపెన్ చేసేటప్పుడు మీరు ఆయిల్ సీల్ కూడా తెచ్చుకోవాలి, ఎందుకంటే ఇంజిన్ క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత అది పోతే కనుక మళ్ళీ మార్చుకోవాల్సి ఉంటుంది. ముందే తెచ్చుకోండి, అది ప్రైస్ ఎంత ఉండదో మీకు 100 రూపీస్ లోపే ఉంటుంది. గాయస్, మీకు మొత్తం సైడ్ క్యాప్ అయితే ఓపెన్ చేసేటప్పుడు మీకు క్లచ్ వైరు ఇవన్నీ కనెక్షన్స్ అన్ని ముందే తీశారు. సో మీకు ఇక్కడ చూస్తే లోపల వచ్చేసరికి గేర్ రాడ్ అయితే చూడొచ్చు. ఇప్పుడు ఈ గేర్ రాడ్ అయితే నేను కొత్త తెచ్చాను. లోపల ఏంటంటే పోయిన పార్ట్ వచ్చేసరికి రాడ్ మొత్తం పోలేదు, ఒక స్ప్రింగ్ పార్ట్ అయితే పోయింది. ఈ గేర్ రాడ్ తీయడానికి క్లచ్ ప్లేట్లు అన్నీ ఓపెన్ చేయాలి. మనం గేర్ సాఫ్ట్ మీకు ఇక్కడ చూడొచ్చు, ఇది కొత్తది నేను తెచ్చింది. సో దీనికి స్ప్రింగ్ అటాచ్ చేసి ఉంటుంది. ఇది మనం గేర్ షిఫ్ట్ చేసినప్పుడు స్మూత్గా షిఫ్ట్ అవ్వడానికి ఈ స్ప్రింగ్ అయితే యూజ్ అవుతుంది. నా దాంట్లో వచ్చేసరికి ఈ స్ప్రింగే పోయింది, కానీ స్ప్రింగ్ విడిగా దొరకకపోవడం వల్ల నేను మొత్తం రాడ్ మొత్తం అయితే తీసుకొచ్చాను. సో నా స్ప్రింగ్ వచ్చేసరికి చూడొచ్చు పాతది, మీకు లోపల పక్క చిన్న క్రాక్ అయితే వచ్చింది. ఈ క్రాక్ వల్ల ఏమవుతుందంటే గేర్ షిఫ్టింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల నేను మార్చాల్సి వచ్చింది మొత్తం. సో మొత్తం క్లచ్ ప్లేట్లు అన్నీ ఓపెన్ చేశారు, ఇప్పుడు కొత్త రాడ్ అయితే ఇన్స్టాలేషన్ అయితే చేస్తున్నారు. ఇవి నేను పూర్తిగా ఎందుకు చూపించట్లేదంటే మీరు అది మీరు చేసుకోవడానికి అయితే అవ్వదు, మెకానికే చేయాలి కాబట్టి. మీరు ఈ ప్రొసీజర్ అంతా జస్ట్ మీకు గేర్ షిఫ్టింగ్ రాడ్ లోపల పార్ట్లు ఏమేమి పోతాయని చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. అవెంజర్లో ఇది కామన్గా వస్తుందంట ప్రాబ్లం. ఈ స్ప్రింగ్ బయట దొరికితే కనుక మీకు 20 రూపీస్ లోపే ఉంటుంది, అదే గేర్ షిఫ్టింగ్ రాడ్ మొత్తం అంతా కలిపితే కనుక 300 రూపీస్ అలా షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. ఇంజన్ మొత్తం అయితే బిగిస్తున్నారు. సో కంప్లీట్ ఈ ప్రొసీజర్ అంతా దగ్గర దగ్గర 2.5 అవర్స్ దాకా టైం పట్టింది, ఎందుకంటే మొత్తం ఓపెన్ చేసి చేయాలి కాబట్టి. గాయస్, ఓవరాల్గా ఈ వీడియోలో నా అవెంజర్ బండి ప్రాబ్లం ఏంటనేది మీకు చూపించాను కదా. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా చాలా రిపేరింగ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. నా బండి అనే కాదు, బయట వేరే వేరే బైక్స్ ప్రాబ్లమ్స్ కూడా మీకు వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.